ఆర్టికల్ 3 ఆధారంగానే మన రాష్ట్రం ఏర్పడ్డది వల్ల ఇక్కడ మంత్రులుగా ఎమ్మెల్యేగా మేము అందరం ఉన్నామంటే ఆ మహానుభావు దయ ఆయన లేకపోతే తెలంగాణ లేదు, ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన మాట ఆయన రాష్ట్రం ఆర్టికల్ 3 లో పెద్ద రాష్ట్రం పెద్ద ప్రాంతం అనుమతి అవసరం లేదు, చిన్నవాడు వేరుపడాలన్నప్పుడు అన్నానంత అవసరం లేదనే ఒక మాట ఏదైతే వారు పెట్టినారో రాష్ట్ర శాసనసభ అనుమతి అవసరం లేకుండా పార్లమెంట్ చట్టం ద్వారా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చన్న మాట వారు ఏదైతే చెప్పినారు, దాని వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడే గౌరవనీయులు కొప్ప ఈశ్వర్ గారు చెప్పినట్టు 270 ఉన్న గురుకుల పాఠశాలను ఈరోజు 1001 గురుకుల పాఠశాలని అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు 600,000 మంది పిల్లలు ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టు అంబేద్కర్ చూపిన బాటలో అంబేద్కర్ గారు ఆశించిన కులరహిత సమాజాన్ని నిర్మించే క్రమంలో ప్రపంచంతో పోటీ పడే పిల్లలుగా మన పిల్లలు తయారు కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని అదేవిధంగా ఒక దళిత బంధు లాంటి కార్యక్రమాలు పెట్టాలంటే దమ్మున నాయకుడు కేసీఆర్ లాంటి వాడు వాళ్ళంతా 20 పెట్టినా అదేవిధంగా రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం పెట్టిన దళిత బంధువులకి దమ్మున కార్యక్రమం పెట్టిన 1000 గురుకుల పాఠశాలను పెట్టిన ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన ఉండే నాయకత్వం అయితే తప్ప అల్లా తప్ప నాయకత్వం అయ్యే పని కాదు. అందుకే ఈ వేదిక ద్వారా పంజాగుంట వేదిక ద్వారా ఖైరతాబాద్ వేదిక ద్వారా హైదరాబాద్ నడిపొట్టుని నిల్చొని మనందరం కూడా గట్టిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేద్దాం. ఎట్లనైతే రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టుకున్నామో పార్లమెంట్ కూడా అట్లనే డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ అంబేద్కర్ గారు పేరు పెట్టాలని కోరుతున్నాను.